మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన జోగేశ్వరరావు 4వ సారి గెలిచేందుకు రెడీ అయ్యారు. మండపేట ప్రజల్లో భయాన్ని కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం సక్సెస్ అయ్యారని అన్నారు. త్వరలో మండపేట నుంచి తోట త్రిమూర్తులు, రాష్ట్రం నుంచి జగన్ తరిమికొట్టేందుకు ప్రజలు సిద్దమయ్యారని అంటున్న వేగుల్ల జోగేశ్వరరావుతో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. మండపేట నియోజకవర్గం పాలతోడులో ఈరోజు మండపేట ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మండపేట నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు ఎన్నికల ప్రచారంలో జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు 4వ సారి పోటీ చేస్తున్న నేపథ్యంలో జనం కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు పాలతోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనతో మాట్లాడి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇప్పటికే మీరు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు అంటే, నిన్న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు మీ పార్టీ నేతలు, ఉమ్మడి మేనిఫెస్టో తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్పందన ఎలా ఉంది? మండపేట నియోజకవర్గంలో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశాక చాలా ఉత్సాహంగా ఉన్నారు. దానికి అదనంగా ఈరోజు ఉదయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా మండపేట రావడం, మరి అందరిని ఉద్దేశించి ఆయన చక్కని ప్రసంగం చేయడం కూడా మనం అందరం విన్నాం. ఆయన చెప్పింది ఒకే ఒక విషయం చెప్పారు, జోగేశ్వరరావే ఇక్కడ జనసేన అభ్యర్థి, ఆయన గెలిస్తే నేను గెలిచేట అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా కూటమి అందరం కలిసి 175 మంది అభ్యర్థులు కూడా ఒకే మాట మీద ముందుకు సాగుతూ ఉన్నాం. మండపేట నియోజకవర్గంలో అయితే ప్రచారంలో విశేషమైన స్పందన కనిపిస్తూ ఉంది. ఏ గ్రామంలో కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ రాక్షస ప్రభుత్వాన్ని బయటికి పారదోలదాం అనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. సార్, ఇప్పటికే మీరు వరుసగా 3 సార్లు విజయం సాధించారు ఈ నియోజకవర్గం నుంచి, ఈరోజు ఈసారి 4వ సారి పోటీ చేస్తున్నారు, ఎలా ఉంది మీకు ప్రజల నుంచి స్పందన కానీ వాళ్ళ ఏమి కోరుకుంటున్నారు మీ నుంచి? 2019 ఎన్నికల్లో అయితే కొన్ని వర్గాల నుంచి కొంచెం పార్టీకి కొంచెం దూరం కొంచెం పెరిగింది, కానీ ఏ వర్గాలైతే అవాళ్ళు కొంచెం దూరమైనాయో ఆ వర్గాల్లోనే విశేషమైన స్పందన ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కూడా ఈ రోజున చాలా బాగా ఇటు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ ఈ కూటమిని పూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అభివృద్ధికి ఓటేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సార్, గత ఎన్నికల్లో మీరు గెలిచినప్పటికీ కూడా వైసీపీ మిమ్మల్ని పరిపాలించకుండా మీ పాలన అడ్డుకుంది, ప్రజల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ప్రజల్లో స్పందన చూసినారు? సార్, ఇప్పుడు ఒక విషయంలో మాత్రం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జి శ్రీ తోట తిరుమూర్తి గారు సక్సెస్ అయ్యారు. ఏంటంటే విషయం, ప్రజల్లో ఒక భయాన్ని కల్పించడంలో, ఆ భయం నుంచి ఇప్పుడే విముక్తి అయ్యి ఖచ్చితంగా ఏదో కొత్తగా స్వేచ్ఛ పొందినట్టుగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఈ యొక్క ఇద్దరినే కూడా ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ మండపేట నియోజకవర్గం నుంచి శ్రీ తోట తిరుమూర్తి గారిని బయటకు పారదోలడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు కూడా మన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం మండపేట నియోజకవర్గం నుంచి 4వ సారి పోటీ చేస్తున్నారు, ఇప్పటికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కూడా ప్రజల్లో అనూహ్య స్పందన లభించింది. అంటే మండపేట ప్రశాంతంగా ఉండే మండపేటలో వైసీపీ పాలనలో ఇక్కడ బెదిరింపులు, ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. అయితే ప్రజల భయం వీడి ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చెప్తున్నారు. ఇది మండపేట నియోజకవర్గంలో పాలతోడులో ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుల జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి. విడిజనులు సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పాలతోడు గ్రామం.